Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ఎమ్మెల్యే బ్యాక్ టు పెవిలియన్, వైసీపీలో హాట్ టాపిక్. రాజకీయం అంటే ఇదేనేమో, ఆయన పక్కా తెలుగుదేశం మనిషి. 15 ఏళ్లుగా టీడీపీలో ఉంటూ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్గా కూడా పలుమార్లు పనిచేశారు. అటువంటి వాసుపల్లి గణేష్ జగన్కి జయ కొట్టడమే షాకింగ్ న్యూస్. ఎందుకంటే జగన్ సేవ్ విశాఖ పేరుతో 2017లో ఆందోళన చేస్తే జగన్ నడిచిన విశాఖ రోడ్లు కలుషితమయ్యాయని చెప్పి పసుపు నీళ్లతో వీధులకు వీధులు కడిగిన కరడు కట్టిన టీడీపీ నేత వాసుపల్లి గణేష్. ఆయన వైసీపీలో గత ఏడాది చేరారు. ఆయన టీడీపీకి వెన్నుపోటు పొడిచారు అంటూ చంద్రబాబు కూడా బాధపడ్డారు. మరి ఇంతలోనే వాసుపల్లి గణేష్ మనసు మారిందా అన్నది చర్చగా ఉంది. వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరడం వెనుక ప్రేమ లేదని ఆ పార్టీ నాయకులు అంటారు. ఆయన తన పనులు నెరవేర్చుకునేందుకే అధికార పార్టీలోకి వచ్చారని కూడా దెప్పిపొడుస్తారు. ఇక జీవీఎంసీ ఎన్నికల్లో కూడా అసలైన వైసీపీ నేతలకు టికెట్లు ఇవ్వకుండా తనతో పాటు వచ్చిన టీడీపీ వారికే ఇచ్చారని విమర్శలున్నాయి. ఇదిలా ఉండగా వాసుపల్లి గణేష్ సైడ్ నుంచి చూస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా పనులు కావడం లేదు అన్న అసంతృప్తి ఆయనలో ఉందని అంటారు. అదే టైంలో ఆయనకు పోటీగా వైసీపీ నేతలు కూడా సౌత్లో గట్టిగా ఉన్నారు. వారికి హైకమాండ్ అండ ఉందని కూడా అనుమానిస్తున్నారు. ఇక వాసుపల్లి గణేష్ మద్దతుదారులుగా ఉన్న వారి ఆక్రమణల మీద జీవీఎంసీ గుణపం దిగిపోయింది. దాంతో వాసుపల్లిలో ఒక్కసారిగా ఆగ్రహం ఉప్పొంగింది. తన వారిని కాపాడుకోలేని ఈ అధికార పార్టీలో ఉండడం ఎందుకు అన్న బాధ కూడా కలిగిందట. అందుకే ఆయన బాహాటంగానే ఒక్క మాట అనేశారు. 2 ఏళ్ల వైసీపీ సర్కార్ ఏలుబడిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదని ఆయన ఘాటు విమర్శలే చేశారు. అయితే తమ పార్టీలో ఉంటూ ప్రభుత్వం మీద వాసుపల్లి గణేష్ విమర్శలు చేయడమేంటి అని వైసీపీ నేతలు కూడా గట్టిగానే తగులుకుంటున్నారు. ప్రభుత్వ స్థలాలలో దురాక్రమణలను కూలిస్తే ఆయనకు అంత గుస్సా ఎందుకని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక వాసుపల్లి గణేష్కి వైసీపీలో సీన్ అర్థమైపోయిందట. వాసుపల్లి విమర్శలతో వైసీపీ పెద్దలు కూడా అలర్ట్ అయ్యారని టాక్. దాంతో వాసుపల్లి ఇక వైసీపీలో ఉండలేరు అన్న మాట కూడా ఉంది. ఆయన హనీమూన్ ముగిసింది అంటున్నారు. దీని మీద విజయసాయిరెడ్డి దృష్టి పెడతారంటున్నారు. వాసుపల్లి గణేష్ మళ్ళీ టీడీపీలోకి వెళతారని కూడా టాక్ నడుస్తోంది. ఇటు విశాఖ సౌత్లో సరైన లీడర్ లేక ఆ పార్టీ అల్లాడుతోంది. వాసుపల్లి గణేష్ వస్తే కనుక చేర్చుకునేందుకు రెడీ అంటున్నారు. మొత్తానికి వాసుపల్లి గోడ మీద పిల్లి అని వైసీపీ నేతలు అంటుంటే ఆయన భవిష్యత్ అడుగుల మీద ఇప్పుడు విశాఖలో చేర్చగా ఉంది.